ఈ రోజుల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఔన్నత్యం తెలుసుకోవటానికి అవసరమైనటువంటి వాక్యమును ఈరోజు నేను మీ ముందు పంచబోతున్నాను. కనుక ప్రభు అయిన యేసు ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆరాధించటానికి ఈ వాక్యము ఈరోజు తగినది. కనుక మీ ముందు నేను దీన్ని చదవాలని ఆశపడుతున్నాను, మనందరం కలిసి చదువుకోవాలి అని ఆశపడుతున్నాను. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు, 1, 2, 3, ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతితో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నలుగురు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 20 నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడనియున్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రము అని గట్టిగా చెప్పాలి. అప్పుడు ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రభువా, నీకు స్తోత్రము నాయనా. ఈ సాయంకాల సమయంలో మీ ఎదుట సాగిలపడి మేము మా ఆత్మలో ఆనందిస్తూ స్తుతిస్తున్నాం. గొర్రెపిల్లగా మా కొరకు నువ్వు చేసినటువంటి ఆ స్తుతి యాగము, బలి యాగము, మా పాప పరిహారార్థమై నువ్వు చేసినటువంటి ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభువా, నీకు మా జీవితాలలో మా హృదయాలలో పెద్ద పీట వేస్తున్నాం. నీవు మా దేవుడవని ఒప్పుకుంటున్నాం. సింహాసనాసీనుడైన వానితో సహా కూర్చున్నటువంటి గొర్రెపిల్లవైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సాయంకాలము నీ ఔన్నత్యాన్ని నీ దేవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకే వేలాది లెక్కలేనటువంటి స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధనను యేసు ప్రభు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. ఎందుకని ఈరోజు ఈ వాక్య భాగాన్ని మీతో చదివించాను అంటే, యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. యేసు ప్రభువు మాత్రమే అన్ని భాషలు, అన్ని జాతులు, అన్ని రకాల ప్రజల పైన ఆయన ప్రభువై ఉన్నాడు అని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది. దేవుని వాక్యము ఇంతవరకు ఆజాద్ చెప్పినట్లుగా ఆయన అంటే 14వ అధ్యాయంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చాటుకున్నాడు. ఎందుకు ఆయనే సత్యము, ఎందుకు ఆయనే మార్గము, ఎందుకు ఆయనే జీవము అన్నటువంటి ప్రశ్నను గనక మనం వేసుకుంటే దేవుని వాక్యంలో నుండి మనకు సమాధానాలు దొరుకుతాయి. దేవుని వాక్యంలో గనక మనము పటిష్టంగా లేకపోతే, దేవుని వాక్యంలో గనక మనము బలంగా నాటుకొని ఉండకపోతే, చుట్టూ వచ్చే చిన్న చిన్న అలలకు, చిన్న చిన్న గాలులకు చెదరగొట్టే పొట్టులాగా ఎగిరిపోయే క్రైస్తవ్యంలో మనం ఉంటాం. అనుభవాలు ఎంత ప్రాముఖ్యమో నిన్న మనం చూసుకున్నాం. కానీ అనుభవాల కంటే కూడా ప్రాముఖ్యం దేవుని వాక్యం అని చూసుకున్నాం. మొదట దేవుని వాక్యము అనేటటువంటి ఒక పునాదిని మనము నిన్న రోజు సాయంత్రం వేసుకున్నాం. అంటే మనకు ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలన్నా, మన జీవితానికి జీవన శైలికి ఆధారం ఏదైనా ఉంది అన్నా, అది కేవలం దేవుని వాక్యం మాత్రమే అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఆ దేవుని వాక్యము యేసు ప్రభువు గురించి ఏమని సెలవిస్తూ ఉంది అన్న విషయాన్ని మనం చూసుకుందాం.
చాలాసార్లు మనము దేశు ప్రభువు అనగానే దేవుడు అని చెప్పేస్తూ ఉంటాం. కానీ ఎందుకు దేవుడు అని ప్రశ్నిస్తే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతులు తెలియకపోతే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు స్పష్టంగా అర్థం కాకపోతే మనము కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంది, మన తోటి వారిని కూడా కన్ఫ్యూజన్లో ఉంచేసే అవకాశం ఉంది. కాబట్టి యేసు ప్రభువు యొక్క దేవత్వాన్ని, యేసు ప్రభువు మాత్రమే ఎందుకు రక్షకుడు, క్రైస్ట్ అలోన్. నిన్న మనం ఏం చూసాం, సోలా స్క్రిప్చురా అన్న పదం చూసాం, అంటే లేఖనములు మాత్రమే అన్న విషయం చూసాం. ఈరోజు మనము సోలస్ క్రిస్తోస్ అన్న మాటను చూస్తాం, అంటే కేవలము క్రీస్తు అన్న విషయాన్ని మనం చూస్తాం. కేవలము క్రీస్తు, క్రీస్తు తప్ప వేరే మార్గము లేదు, క్రీస్తు తప్ప వేరే సత్యము లేదు, క్రీస్తు తప్ప వేరే జీవము మానవులకు లేదు అన్న విషయాన్ని ఈరోజు మనం చూస్తాం. ఎందుకని యేసు మాత్రమే మార్గము, ఎందుకు దేవుని వాక్యము అలా చెబుతా ఉంది అన్న విషయాన్ని మనం చూసుకునే పందాలో, ఆ మార్గంలో ఇంకొన్ని విషయాలు యేసుక్రీస్తు మాత్రమే ఏమై ఉన్నాడో ఆ విషయాలు మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాలు. నిన్న నేను నిద్రపోయి లేచి వచ్చాను కాబట్టి చాలా ఎనర్జీతో ఉండి దాదాపు 1 గంట 10 నిమిషాలు మాట్లాడాను. ఈరోజు 45 నిమిషాల్లో ముగిస్తాను, 9:30 మిమ్మల్ని వదిలేస్తాను. కానీ మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏంటి అంటే 9:30 వరకు ఆ సమయాన్ని మీరు నాకే ఇవ్వాలి, ఇంకెక్కడ ఇవ్వకూడదు. మీరు అమెరికాకి వెళ్ళకండి, మీ మనసుల్లో మీ ఇల్లు బాగానే ఉంటాయి, మీ ఇంట్లో పశువులు, మీ ఇంట్లో ప్రజలు, మీ వస్తువులు ఎవ్వరూ దొంగలు ఎత్తుకొని పోరు. దయచేసి మీ హృదయాలను, మీ మనసులను ఇక్కడ మాత్రమే ఉంచండి, అప్పుడు 45 నిమిషాల్లో నేను కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ముగించేస్తాను. ఓకేనా? రైట్. నేను ఆజాద్ కూడా చెప్పించాను, 9:30 అవ్వగానే చేయి చూపించు ఆపేస్తానని చెప్పాను. ఓకే, రైట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-12 వరకు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వలను, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయలేడు, ఈ పునాది యేసు క్రీస్తే. మనము విశ్వాసము అన్నటువంటి మన పునాది, మన జీవితాలకు నిత్య జీవము అన్నటువంటి పునాది, మన జీవితాలకు నూతనమైనటువంటి జీవము అన్న పునాది, మన జీవితాలకు మనం ఇంతవరకు చదివిన వాక్యం ఏదైతే చదివామో, గొర్రెపిల్లకు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడి ఎదుట మనము నిలబడి ఆ కోటానుకోట్ల ప్రజలలో మనము కూడా ఉండి ఆయనకు స్తోత్రం 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 అని చెప్పాలి అంటే ఈ పునాది మీద మనం ఇల్లు కట్టుకోవాలి, ఈ పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు గనక పునాదిగా లేకుండా మీ విశ్వాసం ఉంటే, కేవలము ఆయన ఇచ్చే అభిషేకం, కేవలము ఆయన ఇచ్చే తావీజులు, కేవలము ఆయన ఇచ్చే స్వస్థతలు, కేవలము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలపైన మీ ఇల్లు కట్టుకొని ఉంటే, మీ విశ్వాసం కట్టుకొని ఉంటే, ఒకరోజు గాలి వస్తుంది, ఒకరోజు తుఫాను వస్తుంది, చెల్లా చెదరై పోతారు. అంటే ఏం చెప్తున్నానంటే దుంపనాశనం అవుతారని చెప్తున్నాను. బేసిక్గా యేసు క్రీస్తు అనే బండ పైన, ఆ పునాది పైన గనక మీ విశ్వాసపు ఇల్లు కట్టుకొనకుండా ఉంటే, మీ విశ్వాస జీవితము యేసు క్రీస్తు అన్నటువంటి వ్యక్తి పైన కాకుండా ఆయన ఇచ్చే కొన్ని ఆశీర్వాదాలపైన గనక మీరు కట్టుకుంటే, మనకంటే దరిద్రమైన క్రైస్తవ జీవితం ఇంకొకడు జీవించట్లేదు. ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని విదిలిపెట్టి ఆశీర్వాదాల వెనుక పరిగెట్టే క్రైస్తవ్యము అస్సలు క్రైస్తవ్యం కానే కాదు. జాగ్రత్త పడాలి. ఆశీర్వాదాలు ఇచ్చేవాడు దేవుడు, కానీ ఆశీర్వాదాలు దేవుడు కాదు. ఆయన షడ్రక్ మేషక్ అభెజ్ఞగోలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు, ఆయన ఆశీర్వదించగలడు, ఒకవేళ ఆయన ఆశీర్వదించకపోయినా పర్వాలేదు. అది మన క్రైస్తవ వైఖరి అయి ఉండాలి. చాలలో పశువులు ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, యెహోవాయందు నేను ఆనందించుచున్నాను. ఇది మన వైఖరి అయి ఉండాలి. అలాగని చెప్పి ఆయన మనకు ఇవ్వకుండా ఉంటాడా?
మానవ మాత్రమే మనమే మన పిల్లలకు వాళ్ళు రొట్టె అడిగితే ఏమిస్తాం, రాయిస్తామా? రొట్టె ఇస్తాం. చేప అడిగితే కప్పలో పాములో ఇస్తామా? చేపలో ఇస్తాం. అలాంటిది మన ప్రభువు మహాదేవుడు ఆయన మనకు కావలసింది ఇవ్వకుండా ఉంటాడా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. రెండవ మాట, మొదటి మాట, ది ఓన్లీ ఫౌండేషన్, కేవలము యేసుక్రీస్తు మాత్రమే మన విశ్వాసానికి పునాది అయి ఉండాలి. రెండవది ఒకసారి చూడండి, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు, అపొస్తలుల కార్యం నుంచి చదువుతున్నాను, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారెవరైనా మీరు తృణీకరించు రాయి అయిన ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమందును రక్షణ పొందలేము అనెను. రెండవ మాట, కేవలము యేసుక్రీస్తు అన్నటువంటి నామములోనే రక్షణ ఉంది, కేవలము యేసుక్రీస్తు అన్నటువంటి మాటలోనే మోక్షం ఉంది, కేవలము యేసుక్రీస్తు అన్నటువంటి మాటలోనే ఆ నామములోనే మనకు నిర్వాణము అన్న నిర్వాణమన్నా మోక్షమన్నా రక్షణన్నా పరలోకమన్నా నిత్య జీవమన్నా ఏదైనా అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టండి, చివరికి యేసు క్రీస్తు అన్నటువంటి నామములో మాత్రమే అది సాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసు క్రీస్తు అన్నది మనకు మనము ఆలోచించాలి. దేవుని వాక్యము చెప్పేదాన్ని మనము తూచా తప్పకుండా తీసుకుంటాం. అదే ఫౌండేషన్, అదే పునాది నిన్న మనం వేసుకున్నాం. ఆ పునాది ఆధారంగా ఈ నో అదర్ నేమ్, దెర్ ఈస్ నో అదర్ నేమ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఈ భూలోకం పైన కానీ మరి పరలోకంలో కానీ ఇంకా ఏ లోకంలో కూడా యేసు క్రీస్తు అన్న పేరు తప్ప, ఆ నామము తప్ప ఇంకా ఏ నామములోనూ మనకు రక్షణ లేదు. ఏ నామమునకు అంత ఘనత దేవుడు ఇవ్వలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి, నేను తండ్రి యద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమందు దేనిని అడుగురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. ఈ మధ్యకాలంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. కొంతమంది తొడలగొట్టే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, యేసు ప్రభువు చిన్న దేవుడు, ఆయన తండ్రి పెద్ద దేవుడు, కాబట్టి యేసు ప్రభువు నామంలో అంటే ఉదాహరణకు టు ద జెహోవా అని రాయాలి, ఆ తర్వాత మనకు కావాల్సిన ప్రార్థన అంతా రాయాలి, లాస్ట్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నప్పుడు యేసు ప్రభు సైన్ పెడతాడు, అప్పుడు మన ప్రార్థనలు స్వీకరించబడతాయి అంటూ వచ్చి రాని బైబిల్ తీసుకుని వచ్చి రాని మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ఏసునామంలో అంటూ ఉంటాం. అంటే బేసిక్గా ఇది అదొక ఫ్యాషన్ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం ఏసునామం అనాలన్నమాట. ఏసునామంలో అనగానే అందరూ ఆమెన్ అంటారు. అది ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం ఒక సూచనగా మార్చేసాం దాన్ని. కానీ నిజానికి ఏసునామములో అంటే ప్రార్థన అయిపోయినందుకున్న సూచన కాదు. ఏసునామములో అంటే మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్లుగా, మీరు నాయందు విశ్వాసముంచినట్లుగా మీరు నా నామమున దేనిని అడుగుదురో, అంటే నేనిచ్చినటువంటి, నేనేసినటువంటి పునాది మీద నిలబడి నేను చెప్పినటువంటి నా నామము దేంట్లో అయితే రక్షణ ఉందో ఆ నామాన్ని నమ్ముకుని దేన్ని అయితే ప్రభువుగా మీరు స్వీకరించారో ఆ అధికారము క్రిందికి వచ్చి మీరు అడిగితే, ఎవరిని అడిగితే, మీరు నానామమున నన్నేమి అడిగినా నేను చేస్తాను అని ఎవరు అంటున్నారు, మన ప్రభు అయిన యేసు అంటున్నాడు. మన ప్రభు అయిన యేసు, మీరు తండ్రిని అడిగితే తండ్రి నన్ను మీరు ప్రేమించుతున్నారు కాబట్టి, నా మీద విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి ఆయన చేస్తాడు అని ఎలా చెప్పాడో అదే మాటను మీరు నన్ను నా నామమున ఏమడిగినా నేను చేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు టు జీసస్ అని రాసి కింద జీసస్ నేమ్ అని పెట్టాలా? ఇల్లాజికల్ థింకింగ్, ఏమాత్రము తర్కము లేని మాటలవి. యేసు నామములో అంటే అర్థం ఏమిటంటే యేసు ఇచ్చినటువంటి అధికారంలో,
యేసునామములో అంటే అర్థం ఏమిటంటే వీ ఐడెంటిఫై విత్ దిస్ పర్సన్, క్రీస్తు అన్నటువంటి వ్యక్తితో మా గుర్తింపు ఉంది. వీ సబ్మిట్ టు హిస్ విల్, ఆయన చిత్తము క్రింద మేము బ్రతకాలి అని ఆశపడుతున్నాం. మేము ఆయన నామము అన్నట్టు ఆయన అధికారము క్రింద మేము ప్రార్థన చేస్తున్నాం. వీ రిప్రజెంట్ హిమ్ యాజ్ అవర్ కింగ్, మేము ఆయన మా అధికారి, ఆయన మా రాజు అన్నటువంటి రాచరికం క్రింద ఆయన అంబాసిడర్స్గా లేకపోతే ఆయన యొక్క రాజదూతలుగా మేము ఆయనను ఏం చేస్తున్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం. మేము ఆయన ప్రతినిధులుగా అడుగుతున్నాం. ఈరోజు భారతదేశ ప్రతినిధిగా మరి ఎవరు వెళ్తారు? ఉదాహరణకు నరేంద్ర మోదీ గారు వెళ్ళారనుకోండి, ఎక్కడికి? యునైటెడ్ నేషన్స్ అనే ఆ గ్యాదరింగ్కి. నరేంద్ర మోదీ గారు కాదు, మొన్న సుష్మా స్వరాజ్ గారు వెళ్ళారు. సుష్మా స్వరాజ్ గారు ఏం మాట్లాడినా కానీ భారతదేశపు నామమున మాట్లాడుతుంది, అవునా కాదా? ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇన్ ద నేమ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరికి రిప్రజెంటేటివ్? ఆమె 120 కోట్ల మందికి రిప్రజెంటేటివ్. అలాగే మనం కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అంటే నేను ఎవరి ప్రతినిధిని? యేసు ప్రభువు ప్రతినిధిని. ఆ అధికారంతో మాట్లాడాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంతేగాని ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం లాస్ట్లో యేసు ప్రభు నామంలో అని అనే ఆ సంస్కృతి మనకు నేర్పించలేదు ప్రభు. ఓకే, నిజానికి గనక మీరు నూతన నిబంధన గ్రంథం చూస్తే ఎక్కడ కూడా ఏ భక్తుడు కూడా యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అని ప్రార్థన చేయలేదు. చూపించండి, చూపించండి, ఉంటే ఎక్కడ ఉండదు. యేసునామంలో ప్రార్థించడం అంటే యేసు ఇచ్చినటువంటి అధికారంలో, యేసును మేము యేసు యొక్క ప్రాతినిధ్యంలో, యేసు యొక్క చిత్తము క్రింద ఆయన మనసును ఎరిగి ఆయన బంట్లుగా ఆయన దాసులుగా అన్నటువంటి అర్థం వస్తుంది. ఆయన మాకు రక్షణ అనే శిరస్త్రాణముగా ఉంటే, ఆయన ఇచ్చినటువంటి ఆత్మలో ఇవన్నీ మీనింగ్స్, ఆయన వేసినటువంటి పునాది పైన ఆయన నామమును అంటే అర్థం అది. అందుకే ఈ మధ్య కొంతమంది యేసునామం బాప్తిసం అనేవాళ్ళు వస్తూ ఉంటారు. అంటే బేసిక్గా నువ్వు ఎలా మునిగేవయ్యా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మునిగేవా, అయితే నీ చెల్లదు అంటారు. వాళ్ళే దొంగనోటు, వాళ్ళ నుంచి మనల్ని చెల్లకపోవడం ఏంటి? వాళ్ళకి అర్థం కాక దేవుని వాక్యంలో యేసు నామము అంటే ఏంటో వెర్రి వాగుడు వాగుతారు. యేసు నామములో బాప్తిసం ఇవ్వటం అంటే అర్థం ఏమిటంటే యేసు ఇచ్చిన అధికారముతో యేసు యొక్క చిత్తానికి మా చిత్తాలను మేము తలవంచుకుని యేసు చేసిన యేసు యొక్క ప్రతినిధులుగా మేము చేస్తున్నాం. ఆయన ప్రకటించినటువంటి సువార్తను మేము ప్రకటిస్తున్నాం. ఆయన ఇవ్వమన్నటువంటి బాప్తిసాన్ని మేము ఇస్తున్నాం. ఏ బాప్తిసం ఇవ్వమన్నాడు ఆయన? గో ఈ ఇన్ టు ఆల్ ది నేషన్స్ అండ్ బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఈరోజు యేసు ప్రభు చిన్న దేవుడిగా చిత్రీకరిస్తే మనోళ్ళు సంఖలో బైబిల్ లెట్టేసుకుని వాళ్ళు వెనకలు వెళ్ళిపోయి క్రీస్తు అన్నటువంటి బండను విడిచిపెడుతున్నారు. ఏ బండ అయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు తీసుకుని వచ్చే సమయంలో వారి వెంట నడిచి వారికి బండ నుంచి నీళ్ళిచ్చిందో ఆ బండ ఇంకెవరో కాదు క్రీస్తే అని పౌలు ప్రకటిస్తూ ఉంటే ఆ బండ జీవ జలముల ఊట ఇచ్చే బండను విడిచిపెట్టి ఎవరో కొన్ని మాటలు చెప్తూ ఉంటే వెళ్ళిపోయే సంఘంలో మనం ఉంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన నామము అంటే ఇట్ ఈస్ వాట్ దట్ పర్సన్ స్టాండ్స్ ఫర్. ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తించటానికి వాడేటటువంటి ఒక పదము ఆ పేరు. ద సబ్స్టెన్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అంటే ఆయనకున్నటువంటి గుణ లక్షణాల సారాంశము యేసునామములో. అంటే యేసునామములో నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను, యేసునామములో నీకు రక్షణ కలుగునుగాక, యేసునామములో నీకు స్వస్థత కలుగునుగాక. అంటే అర్థం ఏమిటంటే యేసు ఇచ్చిన అధికారాన్ని మనం చాటి చెప్పటం, యేసు ఇచ్చినటువంటి ఆ మానసిక స్థైర్యము, యేసు ఇచ్చినటువంటి సామాజిక స్థాయి, యేసు తన రిప్రజెంటేటివ్గా తన ప్రతినిధిగా మనకిచ్చినటువంటి అధికారాన్ని చాటటం, దాన్ని సువార్త ప్రకటించడం అంటారు. మూడు విషయాలు మనం చూసాం. నాలుగో విషయం,
యేసు హీఈస్ ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్, యునిక్ సన్ ఆఫ్ గాడ్. మీరు నేను కూడా దేవునికి పిల్లలమే. ఎందరాయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడను. యోహాను సువార్త 1వ అధ్యాయం. కానీ మనము ఎలాంటి పిల్లలము అంటే ఆయన కుటుంబములోనికి దత్తత తీసుకున్న వారము, ఆయన కుటుంబములోనికి మనము స్వీకరించబడిన వాళ్ళము. ఎలా స్వీకరించబడ్డాము అంటే ఒక్కగానొక్క కుమారుడైన యునిక్ సన్ ఆఫ్ గాడ్, ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము క్రింద, ఆయన వేసినటువంటి పునాది పైన, ఆయన ఇచ్చినటువంటి రక్షణ కారణంగా, ఆయన నామములో మనము కుమారత్వాన్ని పొందాం. ఆయన లాంటి కుమారులం కాదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం, 3:16 ఏముంటుంది చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా, అద్వితీయ అంటే ఆయనను పోలి ఇంకొకడు లేని అని అర్థం, ఆయన వంటి ఇంకొకడు లేడు అని అర్థం, వన్ ఆఫ్ హిస్ కైండ్ అని, యునిక్ అని అర్థం. ఆయన లాంటి కుమారులం మనం కాదు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే యేసు ప్రభు మా పెద్దన్న, ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడే, మేము దేవుని కుమారులమే. పరిశుద్ధాత్ముడు మా చిన్నన్న, ఎందుకు అంటే యేసు ప్రభు తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడు. ఇలాంటి వెర్రివాగుడు కూడా వాగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను కూడా మనం సహిస్తే ఇక మన బతుకులు తెల్లారినట్లే. మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభు 5వ మాట, వై హీ అలోన్ ఈస్ ది వే, ఎందుకు ఆయన మాత్రమే మార్గము, ఎందుకు ఆయన మాత్రమే సత్యము, ఎందుకు ఆయన మాత్రమే జీవము అంటే, జెనసిస్ చాప్టర్ 3 అంటే ఆది కాండము 3వ అధ్యాయం మొదలుకొని మలాఖీ గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాల వరకు ఆయన గురించి దాదాపు 300కు పైగా ప్రవచనాలు జరిగాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పుట్టుకకు ముందు 1000 సంవత్సరాల నుంచి ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. నువ్వు పడిపోయావు, నీ పాపంలో నువ్వు మరణించావు, కానీ నీకోసం ఆయన వస్తాడు, నిన్ను ఆయన రక్షిస్తాడు, నీ జీవితంలో ఆయన తిరిగి వెలుగు తీసుకుని వస్తాడు, నువ్వు కోల్పోయిన అధికారాన్ని ఆయన తిరిగి నీకు ఇస్తాడు, నువ్వు కోల్పోయినటువంటి వెలుగును తిరిగి ఆయన నీకు ఇస్తాడు, నువ్వు కోల్పోయిన జీవాన్ని తిరిగి నీకు ఇస్తాడు అంటూ 300కు పైగా ప్రవచనాలు ఆయనలో నెరవేరాయి అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. కనీసము 44 నేను నా సొంతంగా నేనే మరి రీసెర్చ్ చేసుకున్నాను. 44 కనీసం 44. అందులో ఈరోజు కొన్ని మాత్రమే మీ ముందు పెడతాను, కొన్ని మాత్రమే. ఎందుకు యేసు ప్రభువు మాత్రమే మార్గము, ఎందుకు యేసు ప్రభువు మాత్రమే సత్యము, ఎందుకు యేసు ప్రభువు మాత్రమే జీవము. మొదటి మాట, దేవుని వాక్యం చెబుతోంది కాబట్టి. 2వ మాట, ఆ దేవుని వాక్యంలో ఆయన మాత్రమే ఫౌండేషన్ అని అన్నాడు కాబట్టి. 3వ మాట, ఆయన మాటలో ఆయన నామములో మాత్రమే ఆ అధికారం ఉంది కాబట్టి. 4వ మాట, ఆయన మాత్రమే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కాబట్టి. 5వ మాట, ఆయన గురించి ఆయన పుట్టుకకు మునుపు 1000 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ప్రవచనాలు జరుగుతూ వచ్చాయి, అవన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేరుతూ వచ్చాయి. మచ్చుకు ఒకటి చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నుంచి యేసు ప్రభువు యొక్క ప్రవచనాలు, ఆయన యొక్క దేవత్వము వైపుకు మనం వెళతాం. యేసు ప్రభువు మాత్రమే ఎందుకు దేవుడు, యేసు ప్రభువు మాత్రమే ఎందుకు మార్గము, సత్యము, జీవము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆసక్తి గల వాళ్ళు రాసుకోండి, ఆసక్తి లేని వాళ్ళు వినండి, రెండూ లేని వాళ్ళు నిద్రపోండి. మీకా 5:2, బెత్లహేము ఎఫ్రాతా. ఇది మనం మామూలుగా క్రిస్మస్ వచ్చిన సమయాల్లో పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మనం కూడా శాంటా క్లాజ్ను చూసుకుని అబ్బా 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 అనుకుంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఈ వాక్యంలో ఉన్న లోతును ఒకసారి చూడండి. బెత్లహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చుచున్నాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. దీనిని థియలాజికల్ టర్మ్స్లో, లేకపోతే దైవ జ్ఞానము చదివే వాళ్ళు, లేకపోతే దీన్ని దైవజ్ఞానాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే వేదాంతము అని కూడా అంటారు. వేదాంత అభ్యాసం చేసేవాళ్ళు ఏమంటారు అంటే గ్రీక్ భాషలో థియోఫేనీ అంటారు.
అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అని అంటారు. క్రీస్తును దేవునితో పోల్చి మరి ఆయన ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చాడు అని చెప్తారు. ఎప్పటి నుంచి? పురాతన కాలము నుంచి. పురాతన కాలము అని ఇక్కడ వాడినటువంటి హిబ్రీ పదాన్ని ఏమని అనొచ్చు అంటే సమయం అన్నది మొదలైనప్పటి నుంచి అని చెప్పచ్చు. శాశ్వత కాలము అని అంటే సమయం అన్నది ముగించేంత వరకు అని చెప్పచ్చు. శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది ఎవరండి? ఏం మాట్లాడరు? దేవుడు కాకుండా ఎవరైనా సమయం అన్నది మొదలైనప్పటి నుంచి సమయం అన్నది అంతమైపోయేంత వరకు ఉండగలుగుతారా? ఏంటి మాట్లాడరు? ఉంటారా ఉండలేరా? ఉండలేరు. మొన్న మధ్య అంటే దేవుని యొక్క సార్వభౌమత్వము, దేవుని యొక్క సర్వజ్ఞత, దేవుని యొక్క సర్వవ్యాప్తము, దేవుడు పదార్థము, ప్రదేశము మరియు సమయము అన్న వాటికి అతీతుడు అన్న విషయం తెలుసుకోని వాళ్ళు కూడా, అలాంటి విషయం అర్థం కాని వాళ్ళు కూడా సాములు మునులు అయిపోతున్నారు. ఆనంద పరమానందలు అయిపోతున్నారు. సిమ్ కార్డులతో దేవుని పోల్చడాలు, మీ దేవునికి ఒక దేవుడు, మా దేవునికి ఒక దేవుడు, మీ ప్రపంచానికి ఒక దేవుడు, మా ప్రపంచానికి ఒక దేవుడు, మీ దేశానికి ఒక దేవుడు, మా దేశానికి ఒక దేవుడు అంటూ వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు. కనీసం ఖురాన్ ఏ భాషలో వెలువడిందో కూడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఖురాన్ గురించి, బైబిల్ గురించి, ఖురాన్లో దేవుని గురించి, బైబిల్లో దేవుని గురించి మాట్లాడి ప్రజలను మభ్యపెడుతున్నారు. వాళ్ళ అజ్ఞానాన్ని కూడా బయటపెట్టుకుంటున్నారు. దేవుడు అన్నవాడు సమయము, పదార్థము, ప్రదేశము అన్న చోట్లకు, అన్న బంధనాల నుండి, అన్న అవధుల నుండి, అన్న ఎల్లల నుండి వాటి అవతల ఉంటాడు అన్నది బైబిల్ దృక్పథం. ఇది సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు. ఇది కూడా తెలియకుండా సిమ్ కార్డులతో ప్రభువును పోల్చే వాళ్ళు ఉన్నారు అంటే మన దేశానికి పట్టిన దుర్గతి అర్థమైపోతూ ఉంది. కాబట్టి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చినటువంటి ఈయన ఇంతకు ఎవరు అని మనం గమనించాలి. ఇంతకు ఆయన ప్రత్యక్షతల గురించి మనం చూడటానికి ముందు కొన్ని ఒక రెండు విషయాలు చూడండి. యోహాను సువార్త 12:40-41 వరకు, వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచుకుంటున్నట్లు ఆయన వారి కన్నులు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను అని యేసు ప్రభు గురించి యెషయా ఏవో మాటలు చెప్పాడు అని యోహాను చెప్తున్నాడు. యోహాను ఏం చెప్తున్నాడు అంటే యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి ఈ మాటలు చెప్పాడు. యేసు ప్రభు యొక్క మహిమను యెషయా చూశాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అవునా అని చెప్పేసి యోహాను గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంది ఆయన ఏదో చూసినాడంట చెప్తావు అని అడిగినామనుకో, ఆయన నాకేం తెలుసు యెషయా అడుగు అంటాడు. మనం యెషయా దగ్గరికి పోయి ఏమయ్యా యెషయా ఏమో చెప్పినావంట చూసినావంటనే యేసు ప్రభువును అంటే, అవును నేను బుక్ రాసినలా చదువుకోలే అంటాడు. కాబట్టి మీ చేతిలో యెషయా గ్రంథం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. 6:6 ఇప్పుడు వచ్చి యెషయా మనకు చెప్పడు, పుస్తకంలోనే చూసుకోవాలి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎవరు ఆసీనుడై ఉండగా? యెషయా ప్రభువు అని ఎవరిని అంటాడు? నిన్ను నన్ను అంటాడా? ప్రవక్తలను అంటాడా? ఎవరిని అంటాడు? దేవుణ్ణి అంటాడు. ఒక ప్రవక్త యూదా దేశానికి సంబంధించిన హెబ్రీ ప్రవక్త ఎవరైనా ప్రభువు అని పిలవాలంటే అది కేవలం యెహోవా మాత్రమే అయి ఉండాలి. యెహోవాను కాక ఇంకెవరిని ప్రభువు అని పిలవటానికి వీల్లేదు, పిలిస్తే రాళ్ళతో కొట్టి చంపాలి అని వాళ్ళ ధర్మశాస్త్రం చెబుతుంది. ప్రభువు సింహాసనాసీనుడై ఉండగా ఆయన నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయన పైగా శిరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండును అంటూ ఆయన యొక్క మహా అద్వితీయమైనటువంటి ఆ ప్రదర్శన, అద్వితీయమైనటువంటి ఆ ప్రత్యక్షతను ఆయన వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. ఆయనకు చేతనైనటువంటి పదాలను తీసుకుని అక్కడ రాస్తున్నాడు. చివరికి ఆయన అంటున్నాడు, వారి
అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యగు యెహోవాను నేను కనులారా. ఎవరిని చూశాడంట? యెహోవాను కన్నులారా చూశాను అని యెషయా చెప్తుంటే యోహాన్ ఏమంటున్నాడు? యేసు ప్రభువును యెషయా చూసి ఈ మాటలు రాశాడు అంటున్నాడు. సో ఇప్పుడు యోహాను భక్తుడు యేసు ప్రభువును ఎవరితో పోలుస్తున్నాడు? ఎవరితో పోలుస్తున్నాడండి? యెహోవాగా ఆయనను గుర్తిస్తున్నాడు. యెహోవాగా గుర్తిస్తున్నాడు. యెహోవా అనగానే మీకు లోపల యాంటీనాలు లేస్తాయి పైకి ఇట్లా. ఏందినా ఏదో కొత్త మాటలు చెప్తున్నాడు మాకు, యేసు అనుకున్నాం యెహోవా అంట. చూద్దాం యోహాను సువార్త 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎవరు చూడలేదంట? యూదులు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదంట, ఆయన స్వరూపము చూడలేదంట. ఇదే మాట యోహాను సువార్త 1:18 చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే బయలుపరచెను. ఇప్పుడు ఎవరూ దేవుని స్వరం వినకపోతే, ఎవరూ దేవుణ్ణి చూడకపోతే మరి యెషయా చూసింది ఏంది? కలగనిడా? ఏమంటారు? అదన్నా తప్పై ఉండాలి, ఇదన్నా తప్పై ఉండాలి, యేసు ప్రభు అబద్ధం అన్నాడు అంటారా? చూద్దాం అది ఎలాగో. ఇప్పుడు పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చినటువంటి ఈ క్రీస్తు, బెత్లహేము ఎఫ్రాతాలో ఆయన జన్మించబోయే క్రీస్తు ఎవరు అని మనం ప్రశ్న వేసుకోవాలి. అసలు ఆయన ఎవరికి ప్రత్యక్షత చూపించాడు, ఎక్కడ చూపించాడు, ఎప్పుడు చూపించాడు మాకు తెలియదే. ఇక్కడేమో ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడను లేదు, ఎవరు ఎప్పుడును దేవుని స్వరము వినలేదు అంటాడు యోహాను. ఇప్పుడు ఆదికాండం తీయండి. ఆదికాండం 12:1 ఎవరైనా చదువుతారా? పురుషుల్లో నుంచి ఎవరైనా చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇక్కడ మాట్లాడేది ఎవరు? మాట్లాడితే ఈయన విన్నాడా లేదా? ఏంటి సార్ చెప్పరు? విన్నాడా లేదా? మరేంది యేసు ప్రభు ఎప్పుడు వినలేదంటాడే? అన్నాడా లేదా ఇంతకుముందు? చదివినారా లేదా మీరు? ఆడేమో ఎప్పుడు వినలేదంటాడు యేసు ప్రభు. ఈడేమో యెహోవా మాట్లాడితే ఎవరికి వినపడింది? అబ్రహాముకు వినపడిందా లేదా? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము 4 అబ్రహాము వెళ్ళెను, చెప్పిన ప్రకారం వెళ్ళాడు అంటే విన్నాడనే కదా. మరి వినింటాడు యేసు ప్రభు ఏంది వినలేదంటాడే? అర్థమవుతుందా లేదా నేను అడిగిన ప్రశ్న మీకు? ఏ కాలమందైనను మీరు ఆయన స్వరము కూడా వినలేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఏమో అబ్రహాము చిత్తము ప్రభువా అని చెప్పి లేచి తన భార్యను తన ఇంట్లోని తీసుకుని బయలుదేరాడు మొత్తం సామాగ్రి వేసుకుని. మరి ఈ స్వరం ఎవరిది అని మనం ఆలోచించాలి. ఎవరి ప్రత్యక్షత కారణంగా అబ్రహాము బయలుదేరాడు అని ఆలోచించాలి. మోషేకి కలిగిన ప్రత్యక్షత ఒకసారి చూడండి. 3 నిర్గమాకాండము.